కోనసీమ జిల్లా రామచంద్రాపురం వైసీపీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఎంపీ సుభాష్ చంద్రబోస్, మంత్రి వేణుగోపాల్ మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. మంత్రి వేణుతో కలిసి పనిచేసే సమస్య లేదని ఎంపీ సుభాష్ తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వేణుకు టికెట్ ఇస్తే పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానన్నారు. ఇక వేణుతో విభేదాలపై జగన్ పిలిచి మాట్లాడారని, వేణుతో కూర్చొని చర్చిస్తామని చెప్పినట్లు తెలిపారు. అయితే వేణుతో కలిసి మాట్లాడేది లేదని జగన్ కు స్పష్టం చేశానన్నారు. ప్రజలు కూడా ఈ సీట్స్ అందరు ఎప్పుడో రోజు ఇలాంటి పనులు చేస్తుంటారు. ఏం చేయాలి? వైస్ ప్రెసిడెంట్ చైర్మన్, వైస్ చైర్మన్ గారు ఆయన దళితుడనే కదా, నెక్స్ట్ వద్దరు మాట్లాడు, ఈసారి మాట్లాడు, ఈసారి ఇప్పటి చేయలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి నువ్వు ఎవరన్నా తన్నితే తన్నుంచి అన్నాడు. దానికి ఎప్పుడు ఏదో వచ్చి చెప్తాడు అతను కూడా. నాటకం ఉంది, వెనకడిగలేసి ప్రసక్తి లేదంటారు. ఎందుకంటే వెనకడి ఇతను క్యాండిడేట్ అయితే వెనకడిగేసే ప్రశ్నే లేదు. ఇద్దరు ఎవరు ఉంటాం అధిష్టానం మీకు టికెట్ ఇస్తుందని ఆశపడతారు. తప్పే ఉంది, పార్టీ నిర్మాణం నుంచి ఉన్నవాళ్ళు మేము, ఒకవేళ ఇస్తే తప్పకుండా బయట చేస్తాం. ఎంపీ నేను చెప్పాను, ఎంపీ కూడా వెళ్ళి ఏం చేస్తానంటే మీరు ఇస్తానంటారు, మాకు నాకే వాళ్ళు మా పైకి ఉందని చెప్పాను. తప్పేం లేదు, మేము కోరుకోవడం తప్పింది. ఏ పార్టీ కార్యకర్త కూడా నేను పోటీ చేస్తానని కోరుకోవడం తప్పు లేదు. అది ఇస్తారో ఇవ్వడం వరస్ట్. మొన్న మీరు సీఎం సార్ కలిసినప్పుడు అనుకూలంగా ఉన్నారా ప్రతికూలంగా ఉన్నారా సార్? వారు విన్నారు నేను వేణు నేను కలిసి కూర్చుందామని చెప్పారు. నేను అతనితో కూర్చోనండి అని చెప్పాను. నాకు నచ్చిన క్యారెక్టర్తో నేను కూర్చోలేనండి అని చెప్పాను. అంటే క్యాడర్కి అందరం పార్టీలు ఉన్నాం, ఒక పార్టీని లీడ్ చేస్తున్నాం ఇక్కడ అందరినీ. అతను నన్ను గౌరవించుకుంటారు, అతన్ని గౌరవించారు, అందరికి వెళ్తే నా దగ్గర అవుతాడు. ఏమైనా క్యాండిడేట్ అయితే ఖచ్చితంగా నేను ఎంపీకి కూడా విజయం చేసి నేను కానీ మా పై కానీ పోటీ చేస్తాను. దాంట్లో ఏ విధంగా పడుతుంది ఆ మాత్రం చెప్పకపోతే క్యాడర్ మరి ఇప్పుడే మమ్మల్ని విద్వేష పరిస్థితి వచ్చింది. మేము వారి పక్కన నిలబడతామని లేదని పరిస్థితి వచ్చింది. అందుచేత ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నాను. దాంట్లో ఏ కారణం పడలేదు. అది నా దగ్గరికి వచ్చే వాళ్ళు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పగలరేనా అంటే అతనికి అతను ఎప్పుడు వచ్చాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం అయిపోయిన తర్వాత 2014 ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత, కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం పూర్తిగా టర్మ్ అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చినోడు ఎవరు కేడరో ఎవరు కదా ఏం తెలుస్తుంది అప్పటికి అని చదివి ఎవరు కేడ అప్పటికి తెలియకపోవచ్చు. కానీ ఎలక్షన్లో పనిచేసినప్పుడు మాత్రం వీళ్ళు కావాలి, వీళ్ళు సేవలు వినియోగించుకోవడం. ఇప్పుడు ఇష్టం వచ్చిన కేసులు పెడతారా, వైస్ చైర్మన్ కొట్టిస్తారా, ఏమనుకుంటున్నాడు ఇది? అంటే కాదు, అతను కూడా కేడర్ కదా, అతను నాతో మాట్లాడితే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా, మన కార్యకర్త సమావేశం పెట్టుకుని వెళ్ళాడు అతను. అతను కూడా ఇతను పాలన మీద డిస్సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి డిస్సాటిస్ఫాక్షన్ తెలియజేయడానికి వెళ్ళి ఉంటాడు. అది తప్ప తప్పది కొడేస్తాడు ఎందుకు, కొట్టించేస్తాడా? మరి ఇటువంటివన్నీ చేసినప్పుడు ఎవరు నిలబడతాడు దాన్ని? అంటే కేంద్రరావు ఎవరు మాట్లాడి అన్ని వాస్తవాలను నిలబెట్టి అర్థమవుతూ ఉంది. ఇక్కడ వేదిక మీద తను ఉండగా అట్లాంటి పనులు జరుగుతున్నప్పుడు ఏం చేయగలదు? చూస్తూ మౌనంగా ఉండాలా? ఇదా చేసే పనులు దాన్ని ఏమన్నంటే అది మీరు మా కేడర్ కాదు. మరి కేడర్ గారు టికెట్ ఎందుకు ఇచ్చాడు? అతనికి ఎందుకు ఇచ్చాడు టికెట్? ఇదే పద్ధతి. అందుచేత నేను ఖచ్చితంగా నిర్ణయం ఆలోచన తీసుకున్నాను. ఎప్పుడైతే ఇక్కడ చాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ బోస్ గారిని పిలొద్దు, తోట తిమ్మంత్రి గారిని పిలొద్దు అని ఎప్పుడైతే చెప్పేవాళ్ళకి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను. ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను, దాని డౌట్ లేదు. రామచంద్రాపురం వైసీపీలో ఆధిపత్య పోరుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అయ్యప్ప స్వామి అందిస్తారు. అయ్యప్ప స్వామి, అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో అధికార వైసీపీ పార్టీ రాజకీయ రచ్చ తారాస్థాయికి చేరుకుంది. గడిచిన వారం రోజులుగా కూడా ఏదైతే రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోసు, అదేవిధంగా మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయన్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈ పంచాయతీ కాస్త తాడేపల్లికి చేరుకోవడం కూడా జరిగింది. ఈరోజు రామచంద్రాపురంలో జరిగినటువంటి ఒక సమావేశంలో రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోసు తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే 2024 రాబోయే ఎన్నికల్లో
వైసీపీ పార్టీ తరపున రామచంద్రాపురం నియోజకవర్గం నుండి మంత్రి వేణుకు మరొకసారి అవకాశం కల్పిస్తే తాను ఖచ్చితంగా ఏదైతే ఇండిపెండెంట్గా పోటీ చేసి తాను కానీ లేదా తన కుమారుడు కానీ పోటీకి రంగంలోకి దిగుతామని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ వైసీపీ ప్రభుత్వం సంబంధించి కూడా వెన్నుపోటు పొడుస్తున్నాడని, అదేవిధంగా గతంలో వైసీపీ ప్రభుత్వ అధికారం లేని సమయంలో కిరణ్ కుమార్ రెడ్డితో ఎంజాయ్ చేసేవాడని, అటువంటి వేణుగోపాలకృష్ణకు ప్రాతినిధ్యం కల్పించడంపై తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే గడిచిన వారం రోజుల క్రితం ఏదైతే రామచంద్రాపురం నియోజకవర్గంలో వెంకటాయపాలెం గ్రామంలో ఎంపీ బోస్ వర్గం కూడా కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణకు వ్యతిరేక గళం వినిపించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో బహిరంగంగానే మంత్రి వేణుగోపాలకృష్ణ చేస్తున్నటువంటి అరాచకాలను బహిరంగంగా చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆ పంచాయతీ కాస్త తాడేపల్లికి చేరుకోవడం కూడా జరిగింది. అయితే తాడేపల్లి చేరుకున్నటువంటి పంచాయతీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్తో మాట్లాడడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వేణుతో కలిసి తాను మాట్లాడేది లేదని చెప్పి తెగాతెలిగా చెప్పినట్లుగా బోస్ చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఎంపీ బోస్ చెప్పినటువంటి సంచలన వ్యాఖ్యలు రాజకీయ రంగంలో తీవ్ర సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఎంపీ సుభాష్ చంద్రబోస్ సంబంధించి కూడా మొత్తం రామచంద్రాపురం నియోజకవర్గంలో చాలా వరకు వైసీపీ పార్టీకి సంబంధించి క్యాడర్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మేరకే నేను ఏదైతే రాజకీయ ప్రవేశం చేస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో రాబోయే 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున మంత్రి వేణుగోపాలకృష్ణకు మరోసారి అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పడం కూడా జరిగింది. ఒకవేళ తాను పోటీలో లేకపోతే ఖచ్చితంగా తన తనయుడు సూర్యప్రకాష్ను పోటీలోకి దించుతానని చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సంచలన వ్యాఖ్యలు పట్ల మొత్తం రాష్ట్ర రాజకీయ రంగాన్ని కుదిపేస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి పిల్లి సుభాష్ చంద్రబోసు గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి కష్టకాలంలో కూడా చేదోడు వాదుడుగా ఉన్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి ఈ పిల్లి సుభాష్ చంద్రబోసు సంబంధించి కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంబంధించి కూడా వైఖరిపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వేణుగోపాలకృష్ణ చేస్తున్నటువంటి అరాచకాలను, అదేవిధంగా వేణుగోపాలకృష్ణపై తీవ్ర స్థాయిలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా జరిగింది. మొత్తం మీద చూసుకుంటే రామచంద్రాపురం నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ రచ్చ ఈ మంత్రి వేణు వర్సెస్ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్గా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఎంపీ సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో సుభాష్ చంద్రబోస్ రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తారా అన్నది మాత్రం చాలా సందిగ్ధంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రామచంద్రాపురం నియోజకవర్గంలో చాలా హాట్ టాపిక్గా మారినటువంటి ఎంపీ ఏదైతే పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యలపై మొత్తం క్యాడర్ అంతా ఆయన పక్షానే ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వైసీపీకి తగిన గుణపాఠం చెప్తామని ఇప్పటికే క్యాడర్ చెప్తుంది. అయితే రాబోయే 2024లో రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ తరఫున ఏ అభ్యర్థి పోటీ చేస్తారనేది చాలా హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం ఎంపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసినటువంటి సంచలన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేపుతున్నాయి.